మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ 4వ డివిజన్ వెంకటేశ్వర నగర్ కాలనీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం నుండి వచ్చిన అక్షంతలను రామ బంటులందరూ కలిసి శోభయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఎస్ఎస్ నాయకులు గోపాల్చారి మాట్లాడుతూ జనవరి 1 నుండి 15 తారీఖు వరకు ఇంటింటికి గడప గడపకు రామ జన్మభూమి తీర్థక్షేత్రం నుండి వచ్చిన అక్షంతలను అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్బి కాలనీ రామభక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ డబల్ఐసీటీ కాలనీలోని నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ వినాయక మండపాన్ని మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి, యాసారం మహేష్ కలిసి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పారిశుద్ధ్య కార్మికులు వర్సెస్ ఎమ్మెల్యేగా ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. దాంతో నరసరావుపేట పట్టణంలో పారిశుద్ధ్యం పెరిగిపోయింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దాంతో కార్మికులు అసహనానికి గురై ఒక పక్క మేము సమ్మె చేస్తుంటే వేరే వర్కర్లను తీసుకొచ్చి పారిశుద్ధ్య విధులు నిర్వహించే విధంగా ఎమ్మెల్యే ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదు అంటూ అడ్డగించారు. ఎమ్మెల్యే తరపు వారు చెత్తను సేకరించి ట్రాక్టర్లో ఎక్కిస్తుంటే సమ్మె కార్మికులు ఆ ట్రాక్టర్లను అడ్డగించి ఎమ్మెల్యేలతో ఘర్షణకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్మికులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొంతమంది మహిళా కార్మికులను అరెస్టు చేశారు. ఇబ్బంది పడుతున్నారు, అందుకని మేము స్వచ్ఛందంగా క్లీన్ చేయడానికి వచ్చాం. దీన్ని వీళ్ళు అడ్డుకొని ఇవాళ రోడ్డు మీద చల్లడం, డస్ట్బిన్లు దొల్లించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. ఇది కేవలం ఈరోజు నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రం చేయడానికి మేము తీసుకున్న చర్య తప్ప మీకేదో ఆల్టర్నేటివ్గా మేము చేయాలని కాదు. దాదాపు వారం రోజుల నుంచి చేస్తున్నారు ధర్నా, అన్ని పెరిగిపోయినాయి చెత్త, దాన్ని శుభ్రం చేయడానికి మేము తీసుకున్నాను ఈరోజు ఈ నిర్ణయం తప్ప మీకేదో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలని, ఏదో ఆల్టర్నేటివ్ ఎంప్లాయీస్ పెట్టాలని కాదు. ప్రభుత్వం ఇప్పటికే 12,000 రూపాయల జీతం మీకు పెంచింది. ఏ ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం ఒకటే చేసింది, అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు సిపిఐ సిపిఎం పార్టీ తెలుగుదేశం మాయలో పడి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని కక్కొత్తిపడి ఇలాంటి ఎదవ కార్యక్రమాలు చేయగలరు దయచేసి.
నర్సరావుపేటలో 9వ రోజు శాంతియుతంగా దీక్షలు చేస్తున్న మున్సిపల్ కార్మికుల పనులకు ఆటంకం కలిగించారని అధికార పార్టీ నాయకులు దాడి చేయటాన్ని ఏఐటియుసి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపైనే తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి అన్ని యూనియన్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు వెళ్తున్నట్టు ఆయన ప్రకటించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ యూనియన్ నాయకులను మరియు రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి సానుకూలంగా స్పందించి తక్షణ పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటిచ్చి మా సమస్యల పరిష్కారం చేయండి, అదేవిధంగా అన్ని యూనియన్ నాయకులతో చర్చలు జరపండి, అదేవిధంగా మా యొక్క సమస్యల్ని సానుకూలంగా అర్థం చేసుకొని మా సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన మున్సిపల్ కార్మికులు ఈరోజు శాంతియుతంగా రోజు కూడా మున్సిపల్ కార్యాలయం వద్ద టెంట్ వేసుకొని నిరసన తెలియజేస్తూ ఉంటే అమాయకులైనటువంటి మున్సిపల్ కార్మికుల పైన ఈరోజు రౌడీలుగా విజృంభించి అదేవిధంగా కొంతమంది నాయకులు ప్రోత్సహించి ఏదైతే మున్సిపల్ కార్మికుల పైన దాడి చేశారో ఆ దాడిని ఏఐటీసీ పల్నాడు జిల్లా సమితిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపటి నుంచి అన్ని యూనియన్లు కూడా కలిసి సమ్మెలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మేమందరం కూడా యూనియన్లు వేరైనప్పటికీ కూడా మా అందరి ఎజెండా ఒక్కటే, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని మేమందరం కూడా తీవ్రం ఖండిస్తా ఉన్నాం. అది ఎమ్మెల్యేల గారు పరిష్కారం చేస్తారా, మంత్రులు పరిష్కారం చేస్తారా, లేదా కేబినెట్ పరిష్కారం చేస్తుందా, వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఈ రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తే ఈ రాష్ట్రంలోటువంటి డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియాలు కానీ అదేవిధంగా కరోనా కానీ ఒక పక్క విజృంభిస్తూ ఉంది. వీటన్నింటినీ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల మున్సిపల్ కార్మికులు ఎంతో శ్రద్ధతోటి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి అనేక మార్లు చర్చలకు పోయి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేయమని చెబితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పెడసెవను పట్టినటువంటి పరిస్థితిలో గత్యంతరమైన పరిస్థితిలో ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అందుకని చెప్పి సోదర సంఘంపై జరిగినటువంటి దాన్ని ఏఐటీసీగా మున్సిపల్ కార్మికులు వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపటి నుంచి
ఏఐటీసీ అనుబంధంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళబోతున్నారని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి మన నాయకులందరికి కూడా విప్రాభిందని తెలియజేస్తా ఉన్నా. అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజుకి మున్సిపల్ కార్మికులు 9వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని మాత్రమే ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ యొక్క డిమాండ్స్ని మీకు ఇచ్చి ఈ రాష్ట్రంలో సమ్మె చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికి దాదాపు 2018 నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక 10 సార్లు మీకు మెమోరాండాలు ఇవ్వటం, రీజనల్ ఆఫీసర్ దగ్గర ధర్నాలు చేయటం, రాష్ట్ర సచివ అమరావతి చలో అమరావతి కార్యక్రమాలు నిర్వహించటం, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించటం, మరి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవాళ ఒక్కరోజే మీరు సమ్మె చేస్తున్నారని ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి గుర్తుకొచ్చింది. మరి మనం 2016లో సమ్మె చేసేటప్పుడు మన టెంట్లోకి వచ్చి కూర్చొని ఆయన మీకు న్యాయం చేస్తాము, మేము వస్తే మీకు అన్యాయం జరగలేము. నూతన సంవత్సర శుభాకాంక్షలతో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారితో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంతో సప్తపది కళ్యాణ మండపంలో పండగ వాతావరణం నెలకొంది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నల్లపాటితో నూతన సంవత్సర వేడుకలు నరసరావుపేటలోని నల్లపాటి సప్తపది కళ్యాణ మండపం నందు నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి రామచంద్ర ప్రసాద్ గారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చలికాలంలో ఎంజీఎంలోని పేద రోగులకు ఎన్ఆర్తే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చింతప్రవీణ్ దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని మహాత్మాగాంధీ ఆసుపత్రిలో ఎన్ఆర్తే స్వచ్ఛంద సంస్థ కాన్స్టెంట్ ఎంపీ అభ్యర్థి చింతప్రవీణ్ చలికాలంలో పేదవుల రోగులకు చలి ఒత్తిడి తట్టుకునేందుకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎంఓ మురళి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చింతప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మేడం దగ్గర రండి, మేడం నువ్వు పడుకో, నిలబడి రెడీ ఫ్లెక్స్ మంచి పెట్టి కూర్చుంది. సందర్భంగా పేద ఎంజిఎంకి వస్తున్నటువంటి పేద రోగులకు ఇది చలికాలం దృష్ట్యా కొన్ని దుప్పట్లను పేషెంట్లకు వాళ్ళ అటెండర్స్కి చింత ప్రవీణ్ కుమార్ గారు ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ తరఫున పేద పేషెంట్లకు పంచుతున్నందుకు వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. సో ఎవరైనా ఈ ఎంజిఎంకి సహాయపడదలుచుకుంటే వచ్చి నన్ను కానీ ఆరుమని కానీ సంప్రదించవచ్చు. ఇదొక మంచి కార్యక్రమం, ఎందుకంటే చలి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. సో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఆపద నుంచి వచ్చి ఒక్కోసారి దూరం నుంచి వచ్చినప్పుడు ఇంట్లో కూడా అన్నీ సర్దుకోకుండా వచ్చి ఉంటే కూడా ఇట్లాంటి కార్యక్రమాల వల్ల చాలా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. మేము ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటాము. అందరికీ మరొకసారి ఆ చింత ప్రవీణ్ కుమార్ అయితే ఎవరైతే ఉన్నారో ఎన్జిఓ తరఫున ఈ పేద ప్రజలకు పట్టుబడుతున్నారు, వారికి మా ఎంజిఎం తరఫున మా పేషెంట్ల తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు
మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫులే ఎంజీఎం ఆసుపత్రిలో పేదలకు చలికాలం ఉండదని చెప్పేసి పేదలు వాళ్ళు చలికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకుండా మా కుమారుడు యుఎస్లో ఉంటాడు, ఎంపీ ప్రయత్నంలో కొనసాగుతున్న ప్రయత్నంలో మరి మనం కొన్ని కార్యక్రమాలు ప్రజాసేవ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి చెప్పడం వల్ల ఆయన ఒక 200 దుప్పట్లను మాకు ఏర్పాటు చేసి పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మా నవీన్ ఆదేశాల మేరకు ఈ యొక్క ఈరోజు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నవీన్కు కానీ, నవీన్ బృందానికి కానీ, మీడియా మిత్రులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సేవలను ప్రారంభించి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నెల 5 నుండి 7వ తేదీ వరకు స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నగరంలోని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి సవిత తెలిపారు. వరంగల్ శివనగర్లోని బ్రహ్మకుమారి స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు సబిత సుధాకర్, మనోహర్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సేవలను ప్రారంభించి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నెల 5 నుండి 7వ తేదీ వరకు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నగరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తర్వాత అన్ని విధాలుగా చాలా ఎక్కువైనటువంటి దుఃఖ పరిస్థితులలో ఈ బ్రహ్మకుమారి ముఖ్యంగా జీవిత విధానాలు నేర్పేసి ఈ యొక్క ధర్మము ఈ యొక్క ఫస్ట్ జీవిత విధానాలు నేర్పుతూ ఉంటాము. తర్వాత ధర్మం అనగానే అక్కడ ఏదో పూజా కార్యక్రమము, తర్వాత చెప్పేటువంటి విధానం ఏంటంటే ధర్మం అంటే ఊరు చెప్తా ఉంటాము, ధర్మం అంటే సత్యము, ధర్మం అంటే ఎప్పుడు హోమన్ వాడీస్గా అందరూ కూడా కావాల్సినటువంటి ఈ యొక్క బ్రహ్మకుమారి నేర్పించేటువంటి అందరూ మేము చూస్తే మేము తర్వాత ప్రతి ఆత్మకి ఏది కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సంస్థ అనేటువంటి చేసేటువంటి సేవలు ఉన్నటువంటి పెద్ద కార్యక్రమం చేయాలని 2008 లో కూడా మన జానకీ దాది వచ్చినప్పుడు కార్యక్రమం జరిగింది. అయితే ఇప్పుడు కూడా కార్యక్రమం జరిగితే నలువైపులో పరమాత్మ యొక్క సందేశం అందుతుంది అని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 6 జనవరి 7వ జనవరి కార్యక్రమం ఉంది, గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం. 6వ తారీఖు పొద్దున 10 గంటలకు అక్కడ ది కన్వెన్షన్ హాల్లో విఐపి ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే వాళ్ళకి అక్కడే బ్రహ్మభోజనం కూడా. తర్వాత సాయంత్రం బయట ఓపెన్ ప్లేస్లో కార్యక్రమం జరుగుతుంది 6వ తారీఖు. 7వ తారీఖు పొద్దున 10 గంటలకు బీకేస్ కార్యక్రమం. మొత్తం గోల్డెన్ జూబ్లీలో ఎవరైతే బీకేస్ వస్తారో మౌంట్ ఆబూ నుండి కూడా చాలామంది వస్తున్నారు. తర్వాత మన యొక్క పెద్ద వాడు మన దీది సంతోష్ దీది, తర్వాత సుదేష్ దీది జర్మనీ నుండి వస్తున్నారు. మౌంట్ ఆబూ నుండి మన మృత్యుంజయ భాయ్ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అన్ని కార్యక్రమాలు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో ఉన్న వారాహి రైస్ మిల్లులో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం కంటే ఎక్కువ ధాన్యం నిల్వ చేశారని పెద్దమందడి ఎంపీపీ రఘుప్రసాద్ ఆరోపించారు. రైస్ మిల్ అక్రమాలపై జిల్లా కలెక్టర్కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గౌడ్, సర్పంచ్ రమేష్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో వారాహి రైస్ మిల్ ఇండస్ట్రీస్లో వాళ్ళకు ఉన్న అలాట్మెంట్ కంటే ఎక్కువ బ్యాగులు ఉన్నాయనేది మాకు సమాచారం. ఇక్కడ రైతులకు కూడా కొందరికి పేమెంట్స్ సరిగ్గా కాలేదు, అది దాన్ని రైతులు అనడం వల్ల మేము అధికారులను తెలుసుకోవడం వల్ల మాకున్న సమాచారం ప్రకారం 55,000 బ్యాగులే అలాట్మెంట్ అని తెలిసింది. కానీ ఇక్కడ 75,000 వరకు ఉన్నాయనేది మాకున్న సమాచారం. దీనిపైన గత ఈ రైస్ మిల్కి ఇంకా విద్యుత్ కనెక్షన్ కూడా లేదు, ఏ విధంగా అలాట్మెంట్ ఇచ్చింది అనేది ఒకటి అధికారులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము మీ పత్రికా మిత్రుల ద్వారా. ఇక్కడ గతంలో రైస్ మిల్ స్టార్ట్ కాకముందు కూడా ఇక్కడ స్టాకు చేయడం జరిగింది అనేది ఒక సమాచారం. ఇవన్నిటి మీద విచారణ జరపాలని
కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ ఇక్కడ ఉన్న సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామని కూడా అనుకుంటున్నాం. అవతల షెడ్డు కూడా కిరాయి తీసుకుని అక్కడ కూడా స్టాక్ ఏర్పాటు చేసింది. అది దాని గురించి కూడా అధికారులు విచారణ జరపాలని కోరుకుంటూ ఇంకా ఈ పై అధికారులకు అన్ని విజిలెన్స్ అధికారులకు అందరికీ ఇక్కడ నిజ నిదానను వాస్తవాలు ప్రజలకు అందరికీ తెలపాలని కోరుకుంటూ నేను పెద్ద మంది ఎంపీగా కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. రామచందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మధిగట్ల. పెద్దమందడి మండలంలో జరుగుతున్న ఈ అక్రమాలు మా దృష్టికి రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ మిల్లు ఓనర్ గారు ఎంత హడావుడిగా చేసి ఇంత స్టాక్ పెట్టిండంటే అది మినిస్టరు నిరంజన్ రెడ్డి గారు, అప్పటి మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు ప్రోద్బలంతో జరిగింది ఇది. కనుక దీన్ని తక్షణమే అధికారులు ఎంబడి పడి ఇది వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకు మా దృష్టికి వచ్చిందంటే ఇది మనం 15-20 రోజులకు వెళ్ళి మా గ్రామాలల్లో రైస్ బ్యాగ్లు వేయడం చేయబోళ్ళము, వడ్ల సంచులు వేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పటి వరకు 4 రోజులైనా పేమెంట్ రాలేదు. పేమెంట్ రాలేదు అంటే కారణం ఏంటంటే మిల్లర్లు స్టాక్ పాయింట్ కొద్దిగా ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ పేమెంట్ వేయలేకపోతున్నారు. కనుక ఇటువంటి దుర్వినియోగం చేసిన రైస్ మిల్లర్లను వెంబడే వెంటాడి వేటాడి ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ స్టాక్ పాయింట్ను మొత్తం చూపించాలని నేను కోరుకుంటున్నాను. నరసరావుపేటలో మున్సిపల్ కార్మికుల సమ్మె వివాదం రాజుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు పోటీగా కార్మికులను తెప్పించి చెత్త తరలించేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఏడాది కాలంలో మూలనపడ్డ క్లాప్ ఆటలను అధికారులు రంగంలోకి దింపుతున్నారు. కొత్త కార్మికులను మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన దీపదాస్ మున్షిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి అభినందించారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. వీడియోను షేర్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే స్థానంలో దీపాను హైకమాండ్ నియమించింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షి భార్యే దీపదాస్ మున్షి మాణిక్రావు ఠాక్రేను పార్టీ అధిష్టానం గోవా డయుడామన్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది. నూతన సంవత్సరం మొదటి రోజు పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చక బృందం ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అచ్చదా సమంగళీ మాధు.